గురుగారు, శాంతాదేవి ఋష్యశృంగుని భార్య, రోమపాదుని కుమార్తె. కానీ దశరథుడి కుమార్తె శాంతాదేవి దశరథుడే రోమపాదునికి పెంచుకోవటానికి ఇచ్చాడని ఉన్నటువంటి కథనం వాస్తవమేనా? ఈ కథనానికి శ్రీరామాయణంలో ఉండే 12వ సర్గ బాలకాండ ఆధారంగా కొందరు చెబుతారు. కానీ ఇది వాస్తవం కాదు. దశరథునకు సంతానం లేదు. శాంత రోమపాదుని కుమార్తె. సంబంధకం అన్న శబ్దంతో దశరథుని కుమార్తె అని కూడా వ్యాఖ్యానకారులు కొందరు వివరిస్తూ ఉన్నారు. గోవిందరాజీయ వ్యాఖ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ వ్యాఖ్యానంలో కూడా ఈ విషయం స్పష్టంగా చెప్పబడి ఉంది. రోమపాదుడు దశరథునకు స్నేహితుడు. తన రాజ్యంలో వర్షాలు సకాలంలో కురవకపోవడం, కరువు కాటకాలు రావడం, ఈ కారణంగా ఎక్కడైతే ఋష్యశృంగుడు ఉంటాడో అక్కడ సుభిక్షం, వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, అన్ని విధాలుగా కూడా దేశం వృద్ధి పొందుతుంది అని తెలుసుకున్న రోమపాదుడు ఆ ఋష్యశృంగుడిని తన దేశానికి రప్పించాలి అనే ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలను సాకారం చేసుకునే విధంగా విభాండకుడి కుమారుడైనటువంటి ఈ ఋష్యశృంగునకు తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం జరిపించాడు. అలాంటి ఋష్యశృంగుని చేత యజ్ఞం నిర్వహింపబడితే యజ్ఞఫలంగా దశరథునకు కూడా సత్సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ సంకల్పంతో దశరథుడే స్వయంగా రోమపాదుని వద్దకు వెళ్ళి ఋష్యశృంగుడిని ఆహ్వానించి తన రాజ్యంలో యజ్ఞం, అశ్వమేధం నిర్వహించే నిమిత్తమై ప్రయత్నాలను ప్రారంభించవలసిందిగా కోరుకుంటాడు. స్నేహితుడు కాబట్టి స్నేహితుడి కుమార్తె, తనకు కూడా కుమార్తె వరస అన్న ప్రేమ భావనతో దశరథుని యొక్క వ్యవహారం, నిర్వహణ శైలిని మనం అర్థం చేసుకోవాలి. కానీ సంతానంగా ముందే శాంత కలిగి ఉన్నది కుమార్తెగా అన్నది మట్టుకు ప్రమాణ దూరం అనే చెప్పుకోవాలి. ఇది సమాధానం.